ఆ నోట్లను చూస్తే అచ్చం ఒరిజినల్ డబ్బుల్లాగే కనిపిస్తాయి. పొరపాటు పడ్డామా? ఇక అంతే సంగతులు. నకిలీ నోట్లు విశాఖ నగరంలో కలకలం రేపాయి. ఎప్పటి నుంచి సాగుతున్న వ్యవహారమో కానీ ఒక్కసారిగా బండారం బయటపడింది. సుమారు 3 కోట్ల ఫేక్ కరెన్సీ పట్టుబడటం దుమారం రేపుతుంది. విశాఖలో బ్లాక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టయింది. కోట్ల విలువ చేసే నకిలీ 500 రూపాయల నోట్లను మార్చేందుకు సిద్ధంగా ఉన్న ముఠా సభ్యులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. ఆపరేషన్ డెకాయ్ ద్వారా ఈ ఫేక్ కరెన్సీ దొరికిపోయింది. నగరానికి చెందిన భాస్కర్ రాజుకు అన్నవరానికి చెందిన గనిరాజుతో కొద్ది నెలల క్రితం పరిచయమైంది. తన దగ్గర ఉన్న ఫేక్ కరెన్సీ వ్యాపారాన్ని భాస్కర్ రాజుకు పరిచయం చేశాడు గనిరాజు. ముందు దాన్ని నమ్మని భాస్కర్ రాజు గనిరాజు చేసిన ప్రాక్టికల్తో నమ్మాడు. బ్లాక్ కలర్లో ఉన్న నోట్లను కెమికల్లో ముంచితే ఒరిజినల్ కరెన్సీలా మారుతుందని చూపించాడు. పలు షాపుల్లో కొంత మొత్తాన్ని మార్పిడి చేశాడు. దీంతో ఎక్కువ మొత్తంలో మార్పిడి చేయడానికి ఒప్పుకున్నాడు. బ్లాక్ ఫేక్ కరెన్సీని నమ్మిన భాస్కర్ రాజుకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాసను అప్పగించాడు గనిరాజు. అంతేకాదు 30 లక్షల రూపాయలు తీసుకుని దానికి బదులుగా 3 కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ నోట్లిచ్చాడు. అయితే ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ స్పెషల్ బ్రాంచ్ ఆపరేషన్ డెకాయ్ నిర్వహించింది. నిందితుల నుంచి 3 బ్యాగుల్లో ఉన్న బ్లాక్ ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టారు పోలీసులు. ప్రధాన నిందితులు గనిరాజు కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ నకిలీ కరెన్సీ తయారీ ముఠా ఎక్కడ ప్రారంభమైంది, దీని వెనక ఉన్నది ఎవరు, ఇంకా ఎంతమంది ముఠా సభ్యులు ఉన్నారు అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది చాలా లోతైనటువంటి కేసు. ఎందుకంటే ఇవన్నీ తయారు చేయాలంటే చాలా టెక్నాలజీ అవసరం, మిషనరీ అవసరము. దీంట్లో చాలా మంది మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి దీని మీద సైంటిఫిక్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ గనిరాజుతో లింక్ అయినటువంటి వ్యక్తులు ఎవరున్నారో ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని ముద్రించినటువంటి వాళ్ళు కానీ ఇంతకుముందు ఈ విధంగా ఏమైనా మార్చి ఏమైనా చేశారనే దాని మీద లోతైన విచారణ చేసి దీనికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్టు చేయడం జరుగుతుంది. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఈ వ్యవహారం బయటపడడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.